నిన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించాల్సిన అన్నా క్యాంటీన్ ని వైసీపీ నాయకులు కార్యకర్తలు ధ్వంసం చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? పేదవాడికి ఉచిత భోజనం పథకం టీడీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాష్ట్రం మొత్తం మీద అన్నా ఎన్టీఆర్ క్యాంటీన్ అని మొదలుపెట్టిన చరిత్ర భారతదేశంలో ఉచిత భోజన పథకం మొదలుపెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఆ పథకం ప్రారంభించింది కూడా ఆ రోజున ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ ఘనత చెందింది. అటువంటి పథకాన్ని ప్రతిపక్షంలో కూడా మొదలుపెట్టి కుప్పం నియోజకవర్గంలోనే ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు ఎదురు తిరిగి దాళ్ల దాళ్ళు ప్రయోగించారంటే మరి ఈ పోలీసు ఉన్నతాధికారుల సిబ్బంది ఏ స్థాయిలో వైసీపీ గూండాలకు గూండాయిజానికి తలొగ్గి ఈ మరి ఈ రాష్ట్రాన్ని ధృతరాష్ట్ర పాలనలాగా పాలు చేసి పశువు నిత్తురు పాదాల ప్రవహించే విధంగా దాళ్ళు చేస్తున్నారంటే ఈ ఈ చట్టరీత్యా ఈ గవర్నమెంట్ అన్నింటిలో అదుపు తప్పి ఫెయిల్ అయిపోయింది. కాబట్టి ముందు ముందు రోజుల్లో ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలకు కూడా చట్టం నుంచి వచ్చే రక్షణ కూడా కరువైపోయి ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఈ దాడులు చేసే స్థాయికి వీళ్ళే దారి చూపిస్తున్నారు. కాబట్టి దీని మీద ఇటువంటి గవర్నమెంట్ కానీ మరి ఈ రాష్ట్ర నాయకులు కానీ ఎవరైనా సరే దాడులు చేయటం దగ్గర నుంచే పునాది వేసుకున్నారు. ఈ దాడులు చేయటం ప్రజలను భయభ్రాంతులు చేయటం వాళ్ళకి రావాల్సింది దోచుకోవడం తప్పితే ఇంకోటి అయితే ఏమి కనపడతలా. పేదవాడికి పెట్టడి అన్నం ఉచితంగా పెట్టలేని ఈ ముఖ్యమంత్రి పేదవాడు అంటేనే ఒక ద్రోహిలాగా ఒక సామాజిక ద్రోహిలాగా భావించి వాడి కడుపు నిండా అన్నం కూడా పెట్టకూడదు అనే దృష్టితోనే ఈ పథకాలన్నీ ప్రారంభోత్సవాల్లో చేసే మొదట్లోనే దాడులు తిరగబడుతున్నారు. పశుతే చంద్రబాబు నాయుడు సాన్నిధ్యం కనుక రోడ్డు మీదకి వస్తే రాష్ట్ర పాలన నిత్తురు ప్రవహించే విధంగా ఉంటుందని ఈ విధంగా హెచ్చరించడం జరుగుతుంది. మరి చూస్తే కనుక మాది పేదల ప్రభుత్వం, పేదల సంక్షేమ ప్రభుత్వం అంటున్నారు. మరి పేదల కోసం ఓపెన్ చేసిన అన్నా క్యాంటీన్లను ధ్వంసం చేసినా సరే ప్రభుత్వం తరఫున ఎలాంటి ఖండన రాకపోవటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది పేదల ప్రభుత్వం అయితే మరి ఈ రాష్ట్రంలో పెరిగిన నిత్యావసర సరుకులు తగ్గించవచ్చు. అసలు ఇంటి పన్ను కానీ చెత్త పన్ను కానీ కరెంటు బిల్లులు పెంచకుండా అచ్చం పేదల పాలన అనే విధంగా అన్నీ ఉచితంగా ఇచ్చేయచ్చు. ఉచితంగా ఇచ్చే అంత సంపాదన నీలో ఉన్నప్పుడు, ఈ గవర్నమెంట్ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ట్యాక్స్ పన్నులు వేయాల్సినంత అవసరం అయితే లేదు. మరి వసూలు చేసిన పన్నులు ఏమవుతున్నాయి? మరి ఈ పేద ప్రజల పాలన అంటున్నారు, మరి ఇవన్నీ ఎటుపోతున్నాయో ఏంటో ఎవరికి అర్థం కాని పరిస్థితి. నువ్వు పేద ప్రజల మీద ప్రేమాభిమానాలు ఉన్నట్లయితే అన్నీ ఉచితమయం చేసేసి ఉచిత అన్న క్యాంటీన్ ఉచిత భోజనము, ఉచితంగా కరెంటు బిల్లు, ఉచిత కరెంటు, ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ, ఉచిత బస్సు ప్రయాణం, ఉచితంగా ఇంటి పన్నులు రద్దు చేయటం, ఇవన్నీ ఉచితంగా ఇచ్చు పేద ప్రజల పాలన అయితే. నీవు చెప్పేదంతా మాయ మాటలు, మాయవాదం, దోపిడీ మాటలు, ద్రోహి చేసే పనులు చేయడం తప్పితే అంతా శూన్యం, అంతా మాయే. ఇది గూండాల గూండా పాలన అయిపోయింది రాష్ట్రం అంతా. ఎక్కడ చూసినా నిత్తురు ప్రవహిస్తుంది. ఏ దానికి చిన్న నిన్న ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకి ఘర్షణ యూట్యూబ్ ఛానల్ బొబ్బూరి వెంగళరావు అనే వ్యక్తిని ఐదు రోజుల నుంచి వెంటాడుతా వేటాడి ఈరోజు తెల్లవారుజామున కోదాడ బస్సులో, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుంటే తీసుకొచ్చారు ఈ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఇతన్ని పొద్దున్నీ చిత్రహింసలు పాలు చేస్తున్నారు. అతనికి ఏమన్నా రక్షణ కూడా కరువైపోయింది. అతను కనుక ప్రాణహాని కనుక జరిగినట్లయితే అసలు తెలుగుదేశం అనేది ఏంటో, తెలుగుదేశ ప్రజలు తెలుగుదేశం పార్టీ సైన్యం, చంద్రన్న సైన్యం రోడ్డు ఎక్కితే నువ్వు ఉన్న తాడేపల్లిలో నీకు రక్షణ లేకుండా పోయేదని దీని ఇందు మూలంగా తెలియజేయటం అవుతుంది. మరి చూస్తే కనుక సొంత నియోజకవర్గానికే ప్రతిపక్ష నేత వెళ్ళలేకపోతే రాష్ట్రంలో పరిపాలన ఎలా ఉందని అనుకోవచ్చు? సొంత నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడిని పర్యటించే విధంగా కూడా సహకరించలేని ఈ పోలీసు ఉన్నతాధికారులు రేపు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
3000 పైచిలుకుల ప్రాదయాత్ర చేసిన మీరు మీకు సహకరించారంటే మరి ఆ రోజున ఇదే చంద్రబాబు మీలాగా దాడులు దౌర్జన్యాలు గుండాయిజం చేసినట్టయితే మీ పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించుకోవాలా మరి మీ ప్రభుత్వానికి వైసీపీ ప్రభుత్వానికి టీడీపీకి ఉన్న వ్యత్యాసం అనేది ఇక్కడే కనబడుతుంది ఇది ప్రజాస్వామ్య ఉన్న ప్రభుత్వం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మీ పాదయాత్రకు సహకరించారు మీరు ఈ రోజున ఈ స్థాయిలో ఉండగలిగారు అదే గనుక మీలాగా దాడులు గుండాయిజం నెత్తురు ప్రవహించే విధంగా చేసినట్లయితే మీరు పాదయాత్ర చేసేవాళ్ళ ఈ రోజున ఈ ముఖ్యమంత్రి ప్లేస్లో కూర్చుండేవాళ్ళ అసలు వైసీపీ జెండా అనేది కనబడేదా కానీ ఇప్పుడు మీరు అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు రౌడీజం చేస్తే ఈ పరిపాలన ఉండేదా లేదా మీ జెండా ఉండేదా అంటున్నారు కానీ నిన్న కొడాల నాని గారు మాట్లాడుతూ లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ కొంతమంది మంత్రులు మాట్లాడుతూ అక్కడ లోకల్ కుప్పం నియోజకవర్గంలోని కొంతమంది నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు అరాచకవాది చంద్రబాబు రౌడీ చంద్రబాబు కావాలని ఇక్కడ అలజడులు సృష్టించాడు చంద్రబాబు సింపతి డ్రామాలు ఆడుతున్నారు అని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు మరి ఈ వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు మరి చంద్రబాబు ద్రోహి దాడులు చేయించే ముఖ్యమంత్రి అయితే ఆయన పరిపాలన 5 సంవత్సరాల్లో ఉన్న నేర చరిత్ర కేసులు కానీ వైసీపీ కార్యకర్తల మీద ఎన్ని దాడులు జరిగినాయి ఈ 3.5 సంవత్సరాల్లో టీడీపీ కార్యకర్తల మీద ఎన్ని దాడులు జరిగినాయి అనే ఈ చర్చ వేదిక పెట్టండి దాన్ని బట్టి ఎవరి పాలన ఏంటో ప్రతి సామాన్య ప్రజలకు తెలుస్తుంది ఇప్పుడు మరి ఒక Z+ కేటగిరీ భద్రత ఉన్న వ్యక్తి మీదే దాడులు జరిగినాయి అంటే కనుక సామాన్య మానవుడి పరిస్థితి ఎలా ఉందంటారు రాష్ట్రంలో అదే చెప్తున్నా కదండి Z+ కేటగిరీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి రక్షణ లేకుండా పోయిందంటే ఇంకా సామాన్య చిరు ఉద్యోగి గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగుల పరిస్థితి కూడా అంటే వాళ్ళ అధికారులు రాజకీయ నాయకులు చెప్పింది చేయకపోతే వాళ్ళ భార్యలు ఫోన్ చేస్తే చేస్తున్నారు అంటే ఇళ్ళకెళ్ళి వాళ్ళ భార్యను కూడా బెదిరించే స్థాయికి వెళ్ళింది ఈ గవర్నమెంటు ఈ నాయకులు దీన్ని బట్టి ఏమైందంటే ఈ రోజున ఉన్నతాధికారులు రేపు ఈ రోజున ఉన్నతాధికారులు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు టార్గెట్ అయితే రాబోయే రోజుల్లో సామాన్య ప్రజానికానికి కూడా వాళ్ళ ఇంట్లో భోజనం చేసి ఇంట్లో పొందుకోవాలన్న భయపడే పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్తున్నారు కానీ ఈ ప్రజలు ఇప్పటికైనా ఆలోచించాలా వీళ్ళ వల్ల ఈ వైసీపీ గవర్నమెంట్ వల్ల వీళ్ళు ఈ నాయకుల వల్ల ముందు ముందు రోజుల్లో భార్య భర్తలకు కానీ చదువుకునే పిల్లలకు కానీ కూడా రక్షణ లేకుండా పోవడానికి కొన్ని దాడులు టీనేజర్స్ మీద ఈ టీజింగ్ కేసులు కానీ ఇటువంటివన్నీ ఎక్కువైపోయినాయి ముందు ముందు ఈ గవర్నమెంట్ మాత్రం చట్టం అయితే అదుపు తప్పిపోయింది ఇతని వల్ల కాదు ఇవన్నీ కావాలంటే సరైన ముఖ్యమంత్రి ఉండాల్సిందే రావాల్సింది బాబు గారు రావాల్సిందే బాధలు పోవాలంటే బాబు రావాలా